తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru. Borada Jalle Prayatnalu Cheyatam Sarikadu. Sankshemam Abhivruddhe Lakshyanga Rashtrani Munduku Teesukeltunna Mukhyamantri Jagan Mohan Reddy Pai Pratipaksha TDP Nayakulu Borada Jalle Prayatnalu Chestundani MLC Kauru Srinivas Teliparu. TeluguDesam Party Adhikaramloku Vaste Emi Chestayo Cheppali Gani Sankshemam Kosam Paatu Padutunna Jagan Mohan Reddy Pai Borada Jalle Prayatnalu Cheyatam Sarikadani Annaru. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం చేస్తుంది. దాని పేరు భవిష్యత్తు గ్యారంటీ. అంటే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు భవిష్యత్తు గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు భవిష్యత్తు గ్యారంటీ అని. మరి నిజంగా ఒకసారి ఆలోచించేయండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇటువంటి ఆలోచనలు మీకు రాలేదా? ఇప్పుడు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఇతర ఏ కార్యక్రమాలైనా కానివ్వండి, అవి చూసి ఏదో ఈ రోజు కాపీ కొట్టి రకరకాలైనటువంటి బయట మాట్లాడుకోవడం అది ఎంతవరకు సమయం? ఉదాహరణకి మా పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు మొన్ననే మరి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేల్ని, మరి ఇతర నాయకుల్ని కూడా పిలుచుకోవడం జరిగింది. పిలుచుకుని ఆ రోజు ఆ సమావేశంలో మరి నిజంగా మాట్లాడిన విధానం చూస్తే ఎంత దారుణం అంటే, మరి నిజంగా వాళ్ళకి మరి పిల్లలు ఉన్నారా లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారా వాళ్ళకి బంధువులు ఉన్నారా అన్నది నాకైతే తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, ఉదాహరణకి అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, నిజంగా ఒక పెద్ద మనిషి, గతంలో మంత్రి చేసి ఉన్నాడు, మరి వయసులో పెద్దవాడు, అటువంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని గౌరవించాలి. కానీ ఈరోజు మాలాంటి వాళ్ళని కూడా తిట్టే పరిస్థితికి ఆయన ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి ఈడు లంచపడక ఏంటి భాషలో పక్కన నిజంగా వాస్తవానికి ఆ పక్కనే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి వర్యులు మరి పేదల సుజాత గారు ఉన్నారు. సుజాత గారు ఆయన మాట్లాడే మాటలకి ఆవిడ పౌరుషం తీసుకుని నోరు మూసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దారుణమైనటువంటి పదజాలాలు మాట్లాడుతున్నారన్నది దయచేసి గమనించండి. ఒకటి నిజంగా రేపు వద్దు మళ్ళీ మేము 14 సంవత్సరాల గతంలో మేము అధికారంలో ఉండగా ఇలా చేసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు ఏమీ చేయట్లేదు, రేపు రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలనుకున్నాం, మేము ఏం చేస్తాం అన్నది చెప్పుకోవాలి తప్ప ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని అంతా పనిచేస్తున్నాడు, ఈరోజు మళ్ళీ రేపు వద్దుట మన తెలుగుదేశం పార్టీకి ఉనుకుండదన్న ఆలోచనతో ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టించడం కోసం కేవలం వాళ్ళు ఏ విధమైనటువంటి బుద్ధులు మాట్లాడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ధోరణి ఎలా ఉన్నదన్నది దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించండి. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం అసలు ఎంత దారుణం అంటే, మేము మాట్లాడాలంటే 10 నిమిషాలు పట్టదు. నిజంగా మేము అధికారంలో ఉన్నాం, మాకు చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళకన్నా ఎక్కువగా బుద్ధులు తిట్టే నాయకులు మా దగ్గర కూడా ఉన్నారు, కానీ మా సంస్కారం అటువంటిది. గత 30 సంవత్సరాలుగా విశేష వైద్య సేవలు అందిస్తున్న విజయ హాస్పిటల్స్ లో ఇప్పుడు డాక్టర్ జి తేజస్వి ఐ కేర్, డాక్టర్ జి తేజస్వి ఎంఎస్ కంటి వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో మోడ్రన్ ఫాకో సర్జరీ ద్వారా నొప్పిలేని కంటి ఆపరేషన్లు, కంప్యూటరైజ్డ్ విజన్ టెస్టింగ్, డయాబెటిక్ కంటి స్క్రీనింగ్, గ్లకోమా, రెటినా స్క్రీనింగ్, కాంట్రాక్ట్ లెన్స్, లాసిక్ కన్సల్టెంట్ మొదలైన వైద్య సౌకర్యాలు కలవు. రితేష్ హార్ట్ కేర్,
డాక్టర్ పి రితేష్ MD DM గుండె వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య విధానంతో 24 గంటల గుండె వైద్య విభాగం ఏలూరులోనే మొట్టమొదటిసారిగా యాంజియోగ్రామ్, స్టంట్ ఆపరేషన్స్ చేయుటకు క్యాట్లాబ్ సౌకర్యం, ECG, 2D ECO, ట్రెడ్మిల్, ఎమర్జెన్సీ, ICU సేవలు లభ్యం, ఆరోగ్యశ్రీ మరియు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను అందిస్తున్నాం. రితేష్ హార్ట్ కేర్, డాక్టర్ జి తేజస్వి ఐ కేర్, విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, శంకరమఠం స్ట్రీట్, ఆర్ఆర్పేట, ఏలూరు.